నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. శ్రీ శార్వరి నామ సంవత్సర 2020 డిసెంబర్ నెల కన్యా రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణున్ గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోదిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజభిర్వాజనీవతీ ధేనామవిత్రియవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2020 డిసెంబర్ నెల కన్యా రాశి ఫలితాలు. ఈ రాశి ఫలితాలు అనేటువంటిది నవగ్రహాలు కూడా, నవగ్రహాలు ఎప్పుడూ కూడా ఓ చోట ఉండవు. దే విల్ బి ఆల్వేస్ ఇన్ మొమెంటం. అలా ఏదో తిరుగుతూనే ఉంటాయి. ఆ తిరుగుతూ ఉన్నప్పుడు వారి యొక్క సంచారం అంటారు దాన్ని. ఆ సంచారం ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం సంచారం చేస్తూ ఉంటారు. ఈ ఒక రాశిలో కొన్ని గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆ సంచారముల యొక్క ప్రభావం ఒక్కొక్క రాశి మీద పడుతూ ఉంటుంది. ఇప్పుడు కన్యారాశి గురించి మనం చెప్పుకోబోతూ ఉన్నాము. ఈ కన్యారాశి మీద మిగతా గ్రహముల యొక్క రాశి సంచారం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం. ఒకవేళ అనుకూలమైతే శుభం, అననుకూలమైనటువంటి యొక్క సంచారం కనుక ఏ గ్రహానికి అయితే ఉండేటట్లయితే దానికి మనం ఏమి, ఏ విధంగా దాన్ని మనం ఎదుర్కోవాలి అనేటువంటి దానికి దైవ బలాన్ని, దైవ సంపత్తిని మనం పెంచుకునేటట్లయితే ఆ యొక్క ఈ దుష్ఫలితాలన్నింటినీ కూడా మనం దూరం చేసుకోవచ్చు. తర్వాత మనం స్వయంగా ఆహార విహారాదుల పట్ల ఎలా ఉండాలో మనం తెలుసుకోవచ్చు. ఈ రెండు కనుక ఉండేటట్లయితే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అని ఈ రెండింటినీ కూడా విశదీకరించి మన కర్తవ్యం ఏమిటి, దైవ సంపత్తి ఎలా పెంచుకోవాలి, ఈ రెండింటినీ తెలియపరిచి సమాజాన్ని ఆనందదాయకంగా ఉంచాలి అనేటువంటి యొక్క విశేషమే రాశి ఫలితముల యొక్క కార్యక్రమ విశేషం. అంతేగాని భయభ్రాంతం చేసి మిమ్మల్ని ఏదో మీరు చాలా కష్టాలు గురైపోతారు, ఇక జీవితమే చాలా దుర్భరంగా ఉంటుంది ఈ నెలలో మీకని ఇలా మనం భయాందోళన చెందటానికి చెప్పేటువంటిది రాశి ఫలితములు ఉద్దేశ్యం కాదని నేను మనం చేసుకుంటూ ఈ రెండింటిని మన కర్తవ్యం ఏమిటంటే మన ఆహార విహారాదుల పట్ల మనం ఏ విధంగా ఉండాలి, అలాగే దైవ సంపత్తిని ఏ విధంగా మనం పెంపొందించుకోవాలి, ఈ రెండింటినీ కూడా చెప్పి జీవితాన్ని ఆనందమయం చేసుకోవటం ఎలాగా అని చెప్పేటువంటి దాని ముఖ్య ఉద్దేశం రాశిఫలం యొక్క ముఖ్య ఉద్దేశం. అది ఆ విధంగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం మన ఛానల్లో అని మనం చేసుకుంటూ అది ఒక గొప్ప వరవడిది. ఇది యొక్క సంతోషదాయకమైనటువంటి యొక్క పద్ధతి అని చెప్పని నేను మనం చేసుకుంటూ ఇప్పుడు ఒక్కొక్క నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహాన్ని తీసుకొని ఆ గ్రహ సంచారం ఎలా ఉన్నది, ఆ సంచారం కన్యారాశి మీద ఎలా పడుతుంది, మనం ఏం చేసుకోవాలి అది మనం వివరణ చేసుకుందాం. ఇప్పుడు గురువుగారు, గురువుగారు అసలు కన్యారాశి వాడికి గురువు ఏమవుతాడు, 4-7 స్థానాల వాడు. అంటే గురువుగారు ఒరిజినల్గా ఆయన ధనుర్రాశికి మీనరాశికి అధిపతి. ఆయన ఇప్పుడు ఈ కన్యారాశికి ధనుర్రాశి మీనరాశి ఏ స్థానాలు అవుతాయో తెలుసుకుంటే గురువుగారు అదే అవుతాడు. 4-7 స్థానాలకి అధిపతి గురువుగారు అవుతాడు కన్యారాశి వాళ్ళకి. ఇప్పుడు ఆయన సంచారం ఎక్కడ ఉన్నది, ఆయన సంచారం మకర రాశిలో ఇప్పుడు సంచారం చేస్తూ ఉన్నాడు. మన 20 తారీఖు నుంచి మకర రాశిలోకి వచ్చాడు. అంటే మకర రాశి ఏమిటండి, 5 సంచారం చేస్తూ ఉన్నాడు. మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, అత్యంత శుభప్రదమైనటువంటి యొక్క సంచారము అని చెప్తున్నాం మనం. అయితే నీచబడ్డాడు కదా గురువు, మకర రాశిలో ఉంటే నీచ పడినటువంటి వాడు ఏం శుభప్రదమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తాడండి
అనేటువంటిది ఒక ప్రశ్న, ఒక సంశయం. అయితే నీచబడేటువంటి వాడు ఇవ్వలేడు అనేటువంటి కంక్లూజన్కి వస్తాం. కానీ అంత తేలిగ్గా మనం రావటానికి వీల్లేదు. ఇంకా అనేక రకాలైనటువంటి విశేషాలను చూసుకొని ఎక్కడ ఏది దారి మార్గం కనపడకపోతే నాయన గురు సంచారం బాగాలేదు, ఏమైనా గురువుకు స్తోత్రం చదువుకో అని మనం చెప్తాం. అలా కాకుండా ఇప్పుడు మిగతా ఇంకొక రెండు మూడు కోణాలతోటి మనం ఆలోచన చేద్దాం. ఆయన ఏ విధంగా అక్కడ సంచారం చేస్తున్నాడంటే ఐదింట మకర రాశిలో నీచుబడి సంచారం చేస్తూ ఉన్నాడు. అక్కడే మకర రాశికి అధిపతి అయినటువంటి యొక్క శని కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఐదు వాడు శని ఎవరు? ఐదో స్థానం వాడే కన్యారాశి వాళ్ళకి. ఐదో స్థానం వాడు ఐదో రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఏ రాశి వాడు ఏ స్థానం వాడు ఏ స్థానాధిపతి ఆ స్థానంలో సంచారం చేస్తే శుభ ఫలితములను ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. అంటే ఇప్పుడు ఈ కరోనా విషయంలో కూడా ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారు, వయోవృద్ధులను ముఖ్యంగా 60 దాటినటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు బయటికి రాకండి, మీ ఇంట్లో మీరు కూర్చోండి. అంటే అర్థమదే కదా, అంటే ఇంట్లో ఉంటే క్షేమంగా ఉంటారు, ఏ వ్యాధులు మీకు అంటవు అని చెప్పినని. ఇప్పుడు ఇప్పుడు ఈయన శని ఆయన ఇంట్లో ఆయన ఉన్నాడు అనుకోండి, శుభ ఫలితాలను ఇస్తాడు. అది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి యొక్క స్థితి ఇది. కాబట్టి ఆయన ఇంట్లో ఆయన ఉండేటువంటి వాడు శుభ ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఆయనతో కూడినటువంటి యొక్క ఈ గురువు గారు ఉన్నాడే, ఈయన కూడా నీచానికి భంగం జరిగి రాజయోగాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు కన్యారాశి వారికి గురువు యొక్క సంచారము. సార్ ఎంత మరి ఎంత దీంట్లో అయ్యి తరచి చూసినప్పటికి దగ్గర నుంచి మనకు అర్థమవుతాయి. అంటే మనం మొట్టమొదట అనుకున్నటువంటి యొక్క ఇది అది కాదు, ఇది అని చెప్పిన మంచి అని చెప్పిన అర్థమవుతుంది ఇప్పుడు. కాబట్టి తొందరపడి మనం ఒక్క మాటగానే ఏం లాభం లేదండి, నీచబడ్డాడు, ఏం ఉపయోగం ఏం లేదండి అని మనం అంత తేలిగ్గా చెప్పడానికి మనకి అర్హత లేదు. చాలా కోణాల్లో ఆలోచన చేసి కానీ ఒక అనౌన్స్మెంట్ ఇవ్వటానికి చెప్పేటువంటి వాడికి అధికారం లేదు. కాబట్టి నీచభంగా రాజయోగం జరిగింది. ఇక్కడ రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు ఈ యొక్క కన్యారాశి వాడికి గురువు గారు. తర్వాత ఇంకా ఏ విధంగా సంచారం చేస్తూ ఉన్నాడు, రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది ఒక గొప్ప విషయం. మన ఛానల్ వాళ్ళందరికీ తెలుసు, మన ఛానకులు ఛానల్ ప్రేక్షకులందరికీ తెలుసు, మనం మొదలించి మూర్తిమంతం మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి దాని మీద కూడా ఫలితాలు చెప్పడం మనకు అలవాటు. అలా చెప్పుకుంటున్నాను, రజితమూర్తి అనగానే మీకు అందరికీ తెలిసిందే శుభఫలితాలు ఇస్తాడు అని చెప్పినని. సో కాబట్టి నీచ భంగం జరిగి రాజయోగం ఇవ్వబోతూ ఉన్నాడు, రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు ఇవ్వబోతున్నాడు. వీటికి పైపెచ్చు ఇంకోటి కూడా ఉన్నది, ఐదింట సంచారం చేస్తూ ఉన్నాడు గోచార గురువు గారు. ఐదింట సంచారం చేస్తూ ఉంటే ఆయన సంపదలను ఇస్తాడు అనేటువంటిది శాస్త్రవచనం. చూసారా, కాబట్టి మూడు రకాలుగా శుభయోగాల్ని ఇవ్వబోతూ ఉన్నాడు డిసెంబర్ నెలలో కన్యారాశి వారికి. వాడు నీచబడ్డాడండి, ఏం ఫలితాలు ఇవ్వడండి, మీకు చాలా కష్ట నష్టాలు ఉన్నాయండి అని చెప్పటం అది తప్పు అవుతుంది. అందుకోసం ఈ విధంగా మనం ఆలోచన చేసుకుంటే ఇన్ని శుభయోగాలు ఇవ్వబోతూ ఉన్నాడు గురువుగారు. సంతాన స్థానం ఐదో స్థానంలో సంచారం చేస్తున్నట్టు సంతాన స్థానం కాబట్టి సంతానానికి అభివృద్ధి జరుగుతుంది, సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి, వాళ్ళకు అనుకున్నటువంటి యొక్క కోర్సుల్లో విద్య ఇది ప్రవేశం లభిస్తుంది. ఇవన్నీ గురువుగారు ఇవ్వబోయేటువంటి శుభ ఫలితాలు కన్యారాశి వారికి. తర్వాత గురుడు ధనకారకుడు, ధనకారకుడైనటువంటి వాడు శుభప్రదంగా ఉన్నాడు కాబట్టి ధనాదాయం బాగుంటుంది. విద్యాకారకుడు గురువు, విద్యా స్థానం వేరు, విద్యాకారకత్వం వేరు. విద్యాకారకుడు గురువు కాబట్టి కారకుడైనటువంటి వాడు మంచి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులందరికీ కూడా చదువు బాగా వస్తుంది. ఈ రాశిలో ఉండేటువంటి యొక్క వారికి శుభకార్యాలు కలిసి వస్తాయి, ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి. గృహకారకుడు కూడాను, అంటే ఏదైనా చిన్న అపార్ట్మెంట్ అది కొనుక్కోవడానికి అడ్వాన్స్ ఇవ్వటం ఏదో ఇలాంటివి కూడా కొన్ని జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి గురువు యొక్క అనుగ్రహం మూలంగా. ఇన్ని విశేషాలు ఉన్నాయి గురు సంచారం. తర్వాత శని యొక్క సంచారం,
శని సంచార శని ఏమవుతాడు కన్యారాశి వారికి 5-6 స్థానాలు వాడు అవుతాడు. 5-6 స్థానాల్లో ఐదు వాడు ఐదింటిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఇందాక గురువు శని రెండు కలిపి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈ రాశి వాళ్ళకి. ప్రస్తుతం వాళ్ళ యొక్క సంచారం అనవని కొంత భాగం గురువుతోనే కలిపి చెప్పేసాం మనం. కాబట్టి 5-6 వాడు స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు శని. ఇంకా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది చాలండి, ఇన్ని విశేషాలు ఉన్నాయి. ఇంకా ఏం కావాలి ఈ కన్యారాశి వాడికి? కాదు, శని సంపూర్ణంగా ఉపయోగకారిగా శుభప్రదం ఇచ్చేటువంటి వాడుగా సంచారం ఉన్నాడు. అన్నీ శుభయోగాలే శని. శనికి సంబంధించి గురువుకి సంబంధించింది. ఐదింట సంచారం చేస్తూ ఉన్నాడు, చాలా బాగుంది. తర్వాత రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది? రాహువు వృషభంలో ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఏమవుతుంది, భాగ్యంలో 9 సంచారం చేస్తూ ఉన్నాడు అనమాట రాహు ఈ కన్యారాశి వాళ్ళకి. అక్కడ ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి మంచి చక్కటి విశేషాలను ఏర్పాటు చేస్తాడు. అయితే తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. తామ్రమూర్తిగా సంచారం చేసేవాడు ఏం ఫలితాలు ఇస్తాడండి అని మనం అనుకోవచ్చు. అయితే ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఇదే ఏ రాశిలోనైనా తామ్రమూర్తిగా ఉంటే ఏం ఇవ్వలేడు. రాహు మూలంగా జాయింట్ పెయిన్స్ ఉంటాయండి అవి ఇవని చెప్పిన అనేక లిస్టు చెప్తాం. కానీ రాహు అక్కడ ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి తామ్రమూర్తిత్వం ఏం దాన్ని పక్కన పెట్టి చేయటమే. ఉచ్చస్థితిలో ఉండే రాహు మంచి ఫలితాలని ఇస్తాడు. కాదు, ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ఏదో అప్పుడప్పుడు కాస్త కించిత్తు ఈ కాస్త మెడ నొప్పు లేకపోతే కాస్త ఈ మోకాళ్ళ దగ్గర జాయింట్ పెయిన్స్ ఇలాంటివి ఏవో కొద్దిగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఈ నెల ఈ కన్యారాశి వారికి. తర్వాత కేతు యొక్క సంచారం ఎలా ఉంది? కేతు యొక్క సంచారం వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు. ఇది కన్యారాశి వారికి 3వ ఇల్లు అవుతుంది. అంటే 3 7 విక్రమస్థానం, విక్టరీ. విక్రమస్థానంలో తామ్రమూర్తిగా ఉన్నాడు. తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అది విక్రమస్థానం కాబట్టి విక్రమస్థానంలో కనుక సంచారం చేసినట్టయితే సుఖ సంతోషాలను ఇస్తాడు అని చెప్పినని గోచార ఫలితాల్లో చెప్పబడి ఉన్నది. అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే గోచార కేతువు 3 సంచారం చేస్తే సుఖ సంతోషాలను ఇస్తాడు అని శాస్త్రం చెప్పింది. కాబట్టి దాని ప్రకారం కేతువు యొక్క సంచారం అద్భుతమైనటువంటి యొక్క ఫలితాన్ని అనుకూలమైనటువంటి యొక్క ఫలితాన్ని కన్యారాశి వారికి ఇవ్వబోతోంది. చాలా యోగకాలం వారికి కేతు యొక్క సంచారం రీత్యా డిసెంబర్ నెలంతా కూడా చాలా బాగా ఉంటుంది. ఆధ్యాత్మికం ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు వీళ్ళు. ఆత్మస్థైర్యంతో ఆటంకాలన్నిటినీ కూడా ఎదుర్కొని కార్యసాధన చేసి ఒక విజయాన్ని చేకూర్చుకుంటారు ఈ కన్యారాశి వారు. ఇప్పుడు రవి యొక్క సంచారం ఎలా ఉందో చూద్దాం. రవి సంచారం 1 నుంచి 15 వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృశ్చిక రాశి అంటే అది 3వ రాశి, మళ్ళీ విక్టరీ స్థానమే. రవి గనక 3 సంచారం చేస్తే సంపదలను ఇస్తాడు అని చెప్పనని శాస్త్రం. కాబట్టి రవి సంచారం కూడా చాలా బాగా ఉంది. అంటే రవి ఇచ్చే సంపద ఏమిటండి? ఆరోగ్యం. ఆరోగ్యం మహాభాగ్యం కదండి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతన్నారు. కాబట్టి రవి సంచారం 3 ఉంటే సంపదిస్తాడు కాబట్టి, సంపద అంటే రవిది ఆరోగ్య భాగ్యం కాబట్టి అన్ని భాగ్యాల్లోకి గొప్ప భాగ్యం ఆరోగ్య భాగ్యం కాబట్టి ఆరోగ్య భాగ్యాన్ని పొందుతారు. ఎన్ని భాగ్యాలు ఉంటే మాత్రం ఏమిటండి ఆరోగ్యం లేకపోతే? ఓహో, కోట్లకి కోట్లు మన దగ్గర డబ్బులు ఉంటాయి, 16 బిల్డింగ్లు ఉంటాయి, ప్రతి చోట పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీల్లో మనకి పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఏమి ఉపయోగం దానివన్న? దాని మీద ఎవరికైనా అద్దెకిస్తే డబ్బులు వస్తూ ఉంటాయి, లెక్కలేదు. కానీ మీరు రోజుకి 1 గ్లాస్ నీళ్లు మాత్రమే తాగాలండి అంటాడు,
ఉప్పు పనికిరాదు, కారం పనికిరాదు, పురుపు పనికిరాదు, గ్యాస్ ట్రబుల్. ఎందుకు ఆ జీవితం అంటే, అంటే ఎవరిని నేను విమర్శం చేయటంలా, ఆరోగ్యం మహాభాగ్యము అని చెప్పడానికి మాత్రమే చెప్తున్నాను నేను ఇది. ఆ భాగ్యం ఉంటే మిగతా భాగ్యాలు అవే వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. మిగతా భాగ్యాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య భాగ్యం బాగా ఉండటమే గొప్ప విశేషం జీవితంలో. అటువంటి భాగ్యాన్ని ఇచ్చేవాడు రవి. కాబట్టి రవి ఆరాధన ప్రతిరోజు ప్రతి వాళ్ళు చేసుకుంటే చాలా మంచిది. ఆ రవి సంచారం చాలా బాగా ఉన్నది. మొదట 15 రోజులు కూడా, తర్వాత 15 రోజులు కూడా, మంత్ ఎండింగ్ వరకు కూడా 4 గంటల ధనుర్రాశిలో సంచారం, అది మిత్రక్షేత్ర సంచారం, పర్వాలేదు. కుజ సంచారం ఎలా ఉంది, 24 వరకు కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కుజుడు. కుజుడు ఎవరు, 3-8 వాడు. 3-8 స్థానాధిపతి అయినటువంటి యొక్క కుజుడు 24వ తారీఖు వరకు కూడా మీనరాశిలో 7 సంచారం చేస్తూ ఉంటాడు. అది మిత్రక్షేత్రం కాబట్టి ఏదో సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి. మరి 25 డిసెంబర్ దగ్గర నుంచి కూడా ఆయన మేషరాశిలో ప్రవేశం చేస్తాడు. అంటే అది ఏ రాశి అన్నమాట, అష్టమ స్థానం అవుతుంది. అష్టమాధిపతి కుజుడే అయినాడు, అష్టమాధిపతి అష్టమ స్థానంలో సంచారం చేస్తాడు కాబట్టి 25 తర్వాత నుంచి కుజుడు యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. అది ఎట్లా అనుకూలమో, 25 దాకా ఆల్మోస్ట్ మంత్ ఎండింగ్ వచ్చాం కాబట్టి మిగిలిన విశేషాలన్నీ కూడా మనం జనవరి రాశి ఫలితాలు చెప్పుకునేటప్పుడు కుజ సంచారం గురించి విపులంగా చెప్పుకుందాం. శుక్రగ్రహ సంచారం 1-10 వరకు కూడా తులారాశిలో 2 సంచారం చేస్తూ ఉంటాడు. 2-2 సంచారం చేస్తూ ఉన్నాడు శుక్రుడు. ఇప్పుడు 10 వరకు, డిసెంబర్ 1-10 వరకు 2వ రాశి వాడు 2 సంచారం చేయటం చాలా శుభప్రదం, శుభదాయకం. 11వ తారీఖు నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడా, మంత్ ఎండింగ్ వరకు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అది మూడో స్థానం అవుతుంది. చాలా బాగుంది. అంటే 3వ స్థానంలో కనుక శుక్రుడు 3వ స్థానంలో కనుక సంచారం చేస్తూ ఉండేటట్లయితే సౌక్ష్యాన్ని ఇస్తాడు అని చెప్పినని శాస్త్రం చెప్పింది. ఎవరు చెప్పింది, శాస్త్రం చెప్పిందే ఇది. మనం ఏదో ఆలోచన చేసి రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకుని దీన్ని అప్లై చేసి రీసెర్చ్ వర్క్గా చెప్తున్నటువంటిది కాదు, శాస్త్రమే చెప్పింది. గోచార శుక్రుడు 3 సంచారం చేస్తే, విక్రమ స్థానంలో సంచారం చేస్తే సౌక్ష్యాన్ని ఇస్తాడు అని శాస్త్రం. కాబట్టి శుక్రుడి యొక్క సంచారం చాలా బాగా ఉంది. 1-10 బాగుంది, 11 నెలాఖరు వరకు కూడా చాలా బాగా ఉంది. ఇంకా బుధగ్రహ సంచారం ఎలా ఉంది, బుధుడు ఎవరు, కన్యారాశికి అధిపతి బుధుడు. ఇంకా అవతల తర్వాత 10వ స్థానం కూడా ఆయనది. ఈ 2 కూడా బుధగ్రహ సంచారం. ఆయన 1-17 వరకు కూడా బుధుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే అది 3వ స్థానం, శుభవ్యయం చేయిస్తాడు బుధుడు. 17 తర్వాత నుంచి నెలాఖరు వరకు కూడా అది, అంటే 17వ తారీఖు ఉదయం 11:38 బుధగ్రహం ధనుర్రాశిలో ప్రవేశం చేస్తాడు. అది 4 సంచారం అవుతుంది, సామాన్యమైనటువంటి యొక్క సంచారం. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునేది ఉద్యోగస్తులకి బాగా ఉంది, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది, విద్యార్థులకి ఇందా గురువు గారి గురించి చెప్పుకున్నప్పుడు మంచి ర్యాంకులు వస్తాయని చెప్పుకున్నాం, వ్యవసాయదారులకు కొంత నష్టపోయినా మిగతాది మిగులుతుంది పర్వాలేదని చెప్పిన అన్నాం. అలాగే స్త్రీలకి కళాకారులకి శుక్రుడు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది కాబట్టి స్త్రీలకు చాలా బాగా ఉంటుంది, కళాకారులకి బాగా ఉంటుంది. ఈ టెక్నీషియన్స్, ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా టెక్నీషియన్సే, వాళ్ళ వృత్తి కూడా బాగానే ఉంటుంది. న్యాయవాదులు డాక్టర్లు వీళ్ళకి కూడా చాలా బాగా ఉంటుంది. మాసాధిపతుల గురించి మనం వివరణ చేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క మాసాధిపతిని తీసుకుందాం. అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఆ నెలకి ఒక మాసాధిపతి ఉంటాడు, ఒక్కొక్క గ్రహం. వాళ్ళ నక్షత్రానికి అధిపతి వేరు, అది శాస్త్రంలో. ఇది మాసాధిపతులు మారుతూ ఉంటారు. ఈ ఉత్తర నక్షత్రం 2, 3, 4 ఈ పాదాలు, ఇవి కన్యారాశిలో ఉంటాయి. ఈ కన్యారాశిలో ఉండేటువంటి యొక్క వీరికి
మాసాధిపతులు 1-16 కన్యారాశి నుండి ఉత్తరా నక్షత్రం 2-4 పాదాలకి 1-16 వరకు కూడా శుక్రుడు ఆధిపత్యంగా ఉంటాడు. 17 గురువుగారు ఆధిపత్యం వహిస్తాడు, మాసాధిపత్యం వహిస్తాడు. తర్వాత ఇప్పుడు శుక్రుడు శుభగ్రహం బాగుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి, అలాగే గురువుగారు కూడా సంపూర్ణమైనటువంటి యొక్క శుభుడు కాబట్టి మంచి ఫలితాలను ఇస్తాడు. ఒరిజినల్గా ఇందాక గురువుగారు ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఉత్తరా నక్షత్రం 2-4 పాదాల వాళ్ళకి చక్కగా శుభయోగంగా ఉంది. అయితే వాళ్ళు కూడా ఇంకా శుభయోగాలు పొందడానికి అని చెప్పినని రవి సూర్య ఆరాధన చేసుకోండి, ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి, అలాగే లేదా సూర్య అష్టోత్తర శతనామావళి చదువుకోండి. ఓం సూర్యాయ నమః అని 21 పర్యాయం నుంచి 108 పర్యాయం వరకు మీ ఇష్టం ఓపిక సమయాన్ని బట్టి చేసుకోండి. లక్ష్మీ అష్టోత్తరం శతనామావళి చదువుకోండి, అలాగే గురుస్తోత్రం చదువుకోండి. దేవానాం చ ఋషీణాం చ గురుం కాం చ సన్నిభం అని చెప్పి నమామి బృహస్పతిం అనొస్తుంది నవగ్రహ స్తోత్రాల్లో, అది 21 పర్యాయం చదువుకోండి. హస్తానక్షత్రం, హస్తానక్షత్రం వారికి 1-16 వరకు కూడా రవి మాసాధిపతి, 17 చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు. రవి చంద్రుడు ఇద్దరు కూడా మంచి ఫలితాలను ఇస్తారు. కాబట్టి హస్తానక్షత్రం వారు ఇంకా మంచిగా ఉండటానికి, గ్రహానుగ్రహం పొంది దైవ సంపత్తిని కూడా పొందటానికి అని చెప్పినని లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. తర్వాత ఆదిత్య హృదయం కానీ శూన్యానుమూర్తి వారి యొక్క అష్టోత్తరం కానీ లేదా ఓం సూర్యాయ నమః అనేటువంటి దాన్ని 21-108 పర్యాయం చదువుకోవటం కానీ, తర్వాత ఈ రెండింటినీ కూడా చదువుకోండి మంచిది. చిత్త నక్షత్రం వారికి 1-2 పాదాలు దేంట్లో ఉంటాయి, కన్యారాశిలో ఉంటాయి. అది రాహు అధిపతి, 17 తర్వాత నుంచి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి ఈ రెండు కూడా రాహువుకి అంత అనుకూలత ఉండదు. జాయింట్ పెయిన్స్ ఇట్లాంటివి ఇచ్చేటువంటి వాడు రాహు. కొంత స్త్రీలకి కూడా కొన్ని స్త్రీల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే నెలసరి సరిగా రాకపోవడం, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఇలాంటివి కొద్దిగా ఏదైనా పడసూపే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 1-16 తారీఖు వరకు కూడా రాహు ఉన్నాడు కాబట్టి చిత్తా నక్షత్రం వారికి దుర్గా స్తోత్రాలు చదువుకోండి. ఏ స్తోత్రమైనా సరే దుర్గా స్తోత్రాలు, లేదా దుర్గా కవచం యూట్యూబ్లో ఉంటుంది, విడిగా పుస్తకాలు ఉన్నాయి, అన్నింటిలోనే ఉంటాయి. లేదా దేవీ కవచం, దేవీ కీలకం, దేవీ అర్గడ ఇవి కూడా యూట్యూబ్లో ఉంటాయి, చక్కగా వినండి కనీసం.